కు కౌంటౌన్ మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు మహిళా సంఘాలు మరోవైపు విద్యార్థి సంఘాలు పోటాపోటీగా స్నేక్ గ్యాంగ్ పై విరుచుకుపడుతున్నాయి. ఉరితీయాలని ఒకరంటే లేదు ఎన్కౌంటర్ చేయాలని మరొకరు డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆందోళన ఇలా కొనసాగుతుంటే మరోవైపు నుంచి స్నేక్ గ్యాంగ్ కోరలు పీకి ఖతం చేసేందుకు 5 సుపారీ గ్యాంగులు దిగాయని పోలీసులకు సమాచారం అందింది. స్నేక్ గ్యాంగ్ బాధితుల్లో పలువురు ధనవంతుల పిల్లలు కూడా ఉన్నారు. కోట్లకు పడగల తిన ఓ వ్యాపారి కూతురును ఇటీవల ఈ గ్యాంగ్ వేధించినట్లు తెలుస్తోంది. అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఆయన ఓ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వీరి అరాచకాలకు బలైన కొంతమంది ఓ టీమ్గా ఏర్పడి స్నేక్ గ్యాంగ్కు స్పాట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఫైసల్ దయాని గ్యాంగ్ కూడా తమను తాము రక్షించుకునే ఎత్తుగడలు వేస్తున్నట్టు సమాచారం. అసలు ఈ క్రైమ్ స్టోరీలో నెక్స్ట్ టర్న్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఇలాంటి గ్యాంగులను ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. యాసిడ్ దాడికి పాల్పడ్డ వారితో పాటు నకిలీ కరెన్సీ, అంతర్రాష్ట్ర దొంగల మూట, చైన్ స్నాచర్ ఇలా ఎంతో మందిని పోలీసు తోటాలు మట్టుబెట్టాయి. మరి చైన్ స్నాచర్ స్నేక్ గ్యాంగ్కు చట్ట ప్రకారం శిక్ష పడుతుందా, పోలీసు భాషలో ఎన్కౌంటర్ జరుగుతుందా, లేదంటే ఇంకెవరైనా అంతం చేస్తారా అన్నది ప్రస్తుతానికి అంతుచిక్కని ప్రశ్న. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. ఎన్టీవీ.